ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునామములో మీకు శుభములు. ఒక్క క్షణం నీ సన్నిధిలో అనుదిన దైవవాక్కు సందేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ధ్యానాంశం, ఆయన యందు జీవము ఉండెను. యోహాను శుభవార్త 1:4. పునరుత్థాన పండుగ సందేశము, క్రీస్తు ప్రభు జీవముతో లేచెను, ఆయన మరణమును జయించి జీవవంతుడాయను అని మనకు సుస్పష్టమవుతుంది. యోహాను శుభవార్త 10:10, నేను జీవమిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని మనకు సెలవిస్తున్నది. తనతో తిరిగి తనను అనుసరించి తనను పాటించి తాను చేసిన అద్భుతాలను కళ్ళారా చూచిన శిష్యులు తాను చనిపోయిన తరువాత అంతా అయిపోయింది అని నిశ్చయించుకొని తమ స్థలాలకు వెళ్ళి వారి వారి పనులలో మునిగి ఉన్నారు. క్రీస్తు ప్రభు వారిని దర్శించి తాను జీవము కలిగి ఉన్నానని, అది సమృద్ధిగా అందరికీ వసగబడునని వారి విశ్వాసాలను బలపరచి నిర్జీవులైన వారిని సజీవులుగా, వారి ఆత్మలను జీవముతో నింపి వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దొంగవాడైన సాతానుడు మన ఆత్మను దొంగిలించుటకు దానిని నాశనము చేయుటకు గుంటకాడ నక్కలాగా ఎదురు చూస్తున్నాడు. వాడి ఉచ్చులలో చిక్కుకున్న వారి జీవితం చీకటిమయం, కష్టాలతో సతమత. ఎప్పుడు నిర్జీవులుగా ఉండేటువంటి తత్వం మరియు తెంచబడినటువంటి పువ్వులాగా ఉంటుంది. కనుక జీవము కలిగిన క్రీస్తు ప్రభుని అంటుకట్టబడినట్లయితే ఆయన జీవముతో మనలను నింపుతారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 14:19, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అన్న వాక్యాలలో ఆయన యందు జీవమున్నది, ఆ జీవము మనకు వెలుగాయను అని మనం తెలుసుకొని క్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని పొందటానికి మనమందరము కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.